పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ ఆడు ఏది అమలు చేయాలన్నా ఆడికి అసలు పవర్ లేదు, ఆడు కోట్లు రావు. ఎందుకు వేస్తారు? నువ్వేంటి, అంతకుముందే ఈయన ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలోనే ఆడపిల్లలు ఇళ్లలో కూడా వర్క్ చేసుకుంటున్నారు. నీకు తెలీదారా? నీకు ఏం తెలియదు. నీకు నీకు ఓట్లు కావాలి, జనాలను కొట్టాలి, ఆళ్ళని చేయాలి, ఏళ్ళని చేయాలి, బెదిరించాలి అనే కానీ నీకు మైండ్ లేనాడు. నువ్వు ఆల్రెడీ ఆడపిల్లలు ఇంట్లోనే కంప్యూటర్లో చేసుకుంటున్నారు ఉద్యోగాలు. ఇంక నువ్వు చేయించేది ఏంట్రా? నువ్వేం చేయించక్కర్లా. నువ్వు నోరు మూసుకొని ప్రజల్లోకి వెళ్ళి నీ బాధలు ఏంటో కుక్కలాగా చెప్పుకో కానీ ఆ రకంగా జనాలు కొట్టడం, పోలీసు వాళ్ళు కొట్టడం, తరిం కొడతానంటే ఏంట్రా నీకు పిచ్చ మాటలో? ఏమండి ఇవన్నీ ఆడి వల్ల కాదండి, ఏది కూడా చంద్రబాబు వల్ల కాదు. మీ మీడియా వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకోండి, ఎవరు ఏంటి అనేది మీరు ప్రజలకు వస్తున్నారు మీకు తెలుస్తుంది. ఆడు ఏమీ చేయలేడండి. పోలవరం పూర్తయితే రాష్ట్రం మొత్తం సిల్లు పండించుకోవాలంటున్నా చంద్రబాబు. పోలవరం వస్తానికి ఒరే సన్నాసి, నువ్వు మోడీ దగ్గర డబ్బులు తీసుకొని పోలవరం ఎందుకు చేయలేదురా నువ్వు? అది ఎందుకు పూర్తి చేయకుండా వెళ్ళిపోయావురా నువ్వు? దొంగ నాకు అసలు నువ్వు చేసిన పనులన్నీ మామూలు కాదురా. పోలవరం అసలు ఏమి చేయకోకుండానే బస్సులు పెట్టి ఆ బస్సులో ట్రావెల్ వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి మా జనాలు మమ్మల్ని తీసుకెళ్ళి చూడండి నేను పగలు చేసాను చేసేసాను అని చెప్పి దొంగ నాకు కొడక మనిషికి అండి 150 రూపాయలు ఇచ్చాడు, భోజనాలు పెట్టాడు, టిఫిన్ పెట్టాడు. ఎవరి డబ్బులండి? ఎవరి డబ్బులు పెట్టాడు? జగనేతను చేస్తేనేమో దొంగతనం అంటున్నాడు. మరి ఈడు ఎందుకు పెట్టాడండి? ఎన్ని బస్సులు అండి, రోజుకి ఎన్ని బస్సులు అని తెలుసా? పోలవరం వెళ్ళినాయి, వెళ్ళి చూడండి అన్నారు. మాకేం తెలుస్తుందండి? మా అంత నాలెడ్జ్ ఉందా మాకు? మా అందరు తీసుకెళ్ళామని పేరుకు మాత్రం తీసుకెళ్ళాడు. అది చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ తెలుస్తుంది కానీ మాకు తెలియదు. మేము చూస్తాను కూడా అసలు అది ఏ మూలం ఉంటుందో ఏంటో తెలియదు. మమ్మల్ని బస్సులు పెట్టి తీసుకెళ్ళాడు. ఈడు ఎందుకు పూర్తి చేయలేదండి? ఈడు పూర్తి ఎందుకు చేయలేకపోయేవారా నువ్వు? దద్దమ్మ నువ్వు, నువ్వు సొమ్ము చేసుకోవటం, దాచుకోవటం, ప్రజల నోర్లు కొట్టడమే. మోడీ నీకు ఇచ్చాడు పోలవరానికి, నువ్వు డబ్బులు ఏం చేసావు లెక్కలు చెప్పరా దొంగనా కొడుకు నువ్వు? అసలు నువ్వు లెక్కలు చెప్పుకోకుండా ఉండబట్టే ఆయన మధ్యలో ఆపేశాడు నీకు డబ్బులు ఇవ్వటం. నిధులు ఎందుకు లేదురా నీకు? సిగ్గులేదు నీకు? పైన మోడీ ఉన్నాడు, డబ్బు నీకు విడుదల చేశాడు. ఆ డబ్బు ఏం చేసావు నువ్వు? పోలవరం నువ్వు ఎందుకు పూర్తి చేయలేదు? పోలవరం పూర్తి చేసే దమ్ము ఒక జగన్కే ఉందరా? ఎవ్వడికే లేదు. నీ దత్తపుత్రుడు ఉన్నాడు చూడు ప్యాకేజ్ గాడు, ఆ ప్యాకేజ్ గాడి వల్ల కూడా కాదు. నీ ఆడికి రాజకీయం తెలీదు, నీకు తెలీదు. నువ్వు ఇండస్ట్రీ అన్నావు కానీ అసలు నీకు కూడా తెలియదురా నీకు? నీకేం తెలుసురా దొంగరం కొడుకు నువ్వు? పోలవరం పూర్తి జగన్ గారు చేస్తారా? నువ్వు చెయ్యక్కర్లా. ఏది ఏమవ్వాలో, ఏంటి ఏం చేస్తే ఏమవుతుందో జగన్ గారికి బాగా తెలుసు. ఆయన నీకన్నా చిన్న వయసు అయినా సరే ఆయనకున్న నాలెడ్జి, ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న బుద్ధి నీకు లేదురా? పోలవరం ఒక సైకో ఒక దద్దమ్మ నాశనం చేశాడంటూ అంటున్నాడు. పోలవరం సైకో నాశనం చేయలేదురా? నువ్వు నాశనం చేశావురా రే, నువ్వు నాశనం చేసావు. నువ్వు నాశనం చేసిందన్న ఆయన పూర్తి చేస్తున్నాడు. సిగ్గు తెచ్చుకొని బతకరా. ఎందుకురా బాబు ఈ మాటలన్నీ? నీ సొల్లు మాటలు ఎవరో ఎన్నరా చంద్రబాబు? అందరికీ మా అందరికీ తెలుసు, చదువు సంజయలేకపోయినా మా జ్ఞానం తెలుసు, అందరికీ తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, అందరికీ తెలుసు. అసలు ఆయన సైకో ఏంట్రా? సైకో నా కొడక అందరూ కొట్టేది నువ్వు. మీటింగ్లకి వెళ్ళి అక్కడ కొడతావు, ఇక్కడ కొడతావు, తొళ్ళ కొడతాడు ఆడేవుడు, ఆడేవుడేనేమో చెయ్యి ఊపుతాడు, నువ్వేమో కొడతానంటావు. ఓట్లు అయిపోతే మీ ఎంత చూస్తానంటావు. పోలీసులు నేను గెలిస్తే నా ప్రభుత్వం అయితే పోలీసులు అంత చూస్తాను. నువ్వేమో నీ వల్ల ఏమవుతురా? నీకు ఓటేసే నా కొడుకే లేడు, నీకెందుకురా? ఎవడరా నీకు ఓటేసే? సిగ్గుండవాడు ఎవడేయుడు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా వైసీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. ఏంటి ఓడేవాడు ఏం చేస్తాడండి? ఇలాగే ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా అన్నాడు. నీకు ఇలాగ ముందస్తు ఎలక్షన్ పెట్టాడు కానీ పెడతాడు. పెట్టినప్పుడు ఎవడు గెలుస్తాడో గెలిచినాక ఓడినాక చూడరా చంద్రబాబు. ఏదో సొల్లు కబుర్లు అసలు నిన్ను ఎన్ని తిడుతున్నారో తెలిసి నీకు ఓటు ఎవట్రా వేసేది? అసలు అసలు ఏం తలకాయ నిప్పురా బాబు నువ్వు? అసలు అందరికీ తలకాయ నిప్పి తెస్తున్నావు. నువ్వు గెలవని అందరికీ తెలుసు. ఓటేసేవాళ్ళు చెప్తున్నారు ఈడికేయం ఆడికేయం. ఆడవాడు బూడిది పూసుకుని తిరిగే దొంగన కొడుకు ముసలాడని ఆడిని అంటున్నారు. నువ్వే ఏరి లేకలేని దొంగన కొడుకు అని నిన్ను అంటున్నారు. అసలు నీకు ఆడికి ఎందుకురా మెలకుండా పడుకొని? మీరేం చేస్తారో తెలుసంటారా? ప్రజల్లోకి వెళ్ళి మంచిగా మాట్లాడండి. ఆలో నువ్వు కలిసి ఎవడో పవన్ కార్డు ఉండడు చూడు, మీ ఇద్దరు కలిసి, మీ దొంగర ఇద్దరు కలిసి చక్కగా ప్రజల్లోకి వెళ్ళి మీకు అయి చేస్తాం ఇవి చేస్తామని చెప్పండి. అంతవరకే అప్పుడు కొద్దిగన్నా ఒక 4-5 ఓట్లన్నా పడతాయి మీకు. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి నాకు ఓటు అయిపోతే అది చేస్తా ఇది చేస్తా అని అంటాం కాదురా. అన్నం తింటున్నావా కడుపుకి? ఎరా అన్నం ఎందుకు తింటావు నువ్వు? బిర్యానీలు తింటావు, జ్యూసులు తాగుతావు, అన్నీ తింటావు. దొంగన ఆడొక యాదవా, నువ్వు ఒక యాదవ్వే. అసలు మిమ్మల్ని నమ్మేది ఎవర్రా? కేంద్రం కూడా మిమ్మల్ని నమ్మలా, జగన్ గారినే నమ్మింది. ప్రత్యేక హోదారే నేను చెప్తున్నా, జగన్ గారే తెస్తాడు. పవన్ గారు నువ్వు కూడా ను మా లైవ్ చూడు, జగన్ గారి వల్లే అది అయ్యుద్ది. పోలవరం కూడా అరే చంద్రబాబు, పోలవరం పూర్తి చేయడం కూడా జగన్ గారి వల్లే అవుద్ది. ఆ రెండు చేతి చూపిస్తాడు, రేపు గెలిచి చూపిస్తాడు. మునుపటి కన్నా ఇంకా 4-5 సీట్లు ఎక్కువ వచ్చి గెలుతాడు ఆయన. గతంలో ముద్దులు పెట్టి ఇప్పుడు పిడుగుద్దులు గుద్దుతున్నా అంటున్నా చంద్రబాబు. ఎరా నీకు ముద్దులు పెట్టలేదని ఏమైనా బాధగా ఉందా?
నీంటోళ్ళకి ఏమైనా ముద్దులు పెట్టలేదని బాధగా ఉందా? నీంటోళ్ళని కూడా పంపిరా, ముద్దులు పెడతాడు, సిగ్గులేనాడా? ముద్దులు అనేది అభిమానం, ఆడకై ఉన్న ప్రేమరది. అంతేగాని ముద్దులు పెట్టినంత మాత్రం చెడ్డోడు కాదు. ఎందుకు పెడతాడు? ఆయన పెట్టాలని ఉందే పెట్టాడు. ఇప్పుడు పిడుగుద్దులు ఎవడని గుద్దాడరా? నిన్ను గుద్దాడా, నీ ఇంట్లో గుద్దారా? నీంట్లో ఎవడని అనుగుద్దారా, అతను గుద్దారా, లేకపోతే నిన్ను గుద్దారా? పిడుగుద్దులు గిడుగుద్దులు అనబాకరా. ప్రజలు ఆయన వల్ల ఎంతో పొందుతున్నారు రూపాయి, ఏంటారా? పిల్లలకి స్కూల్ ఫీజులు వేస్తున్నాడు, ఆడవాళ్ళకి మరి పెన్షన్లు ఇస్తున్నాడు, మరి మా చెయ్యొత్త ఇస్తున్నాడు, మళ్ళీ నేమన్నా డాక్టర్ పొదుపులు కూడా ఎంత ఇస్తున్నాడు తెలుసు అంటారా? ఎలా 2 లక్షలు 3 లక్షలు వ్యాపారాలు చేసుకోండి అంటున్నాడు ఆడవాళ్ళకి. ఇదివరకు ఎంత ఇచ్చేవాళ్ళు తెలుసు అంటారా? 50 కన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు డోక్రా. మేము ఏమో మీరు కట్టలేరు అనేవాళ్ళు. ఇప్పుడు ఆయన అభయహస్తం ఇచ్చాడు బ్యాంకులకు కూడా, వాళ్ళు కడతారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. 50,000 ఇస్తే వాళ్ళు ఏమో వ్యాపారం చేస్తారు. అందుకని ప్రతి గ్రూప్కి 2 లక్షలు 3 లక్షలు అట్లా వేస్తున్నాడు. వేసి మీరు వ్యాపారాలు చేసుకుంటాను అంటున్నాడు, వ్యాపారాలు చేసుకుని కట్టుకుంటాను అంటున్నాడు. ఒకప్పుడు కూడా ఏమన్నారంటే నేనే డోక్రా పెట్టాను అన్నావు నువ్వు చంద్రబాబు. నువ్వు కాదురా పెట్టింది, నువ్వే పెట్టావు. అప్పుడు ఎంత ఇచ్చారు తెలుసా? 5,000 ఇచ్చారు డోక్రాకి. అప్పుడు ఎక్కడ ఒక ఊరిలో ఒక డివిజన్లో ఒక 2 గ్రూపులు ఉండేవి. 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ ఏం చేసేవాళ్ళు లీడర్లు తీసేసుకొని వీళ్ళకి ఇవ్వకుండా తారుమారు చేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారండి. వచ్చినప్పుడు ఏం చేశారంటే స్పందన షేర్ అని ప్రైవేట్ కంపెనీలు వచ్చినాయి. అప్పుడు వాళ్ళు అప్పులు ఇస్తున్నారు మాకు, ఇచ్చి వాళ్ళు నుంచోబెట్టి సాయంత్రం వరకైనా డబ్బులు కట్టపోతే గ్రూప్ 10 మంది నాట కూర్చోబెడుతున్నారు. అవన్నీ చూశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చూసి ఏంటి నా ఆడపడుచులు ఇంత బాధలు పడుతున్నారా డబ్బు లేక? కొంతమంది చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, కొంతమంది బీరువాలో దాక్కున్నారు, బ్రెయిన్ డ్రమ్లో దాక్కున్నారు, చచ్చిపోయారు. అవన్నీ చూసి ఆయన మనసు చలించి నా ప్రజలకి నేనేం చేయలేనా చేస్తానని చెప్పేసి అప్పుడు వాళ్ళు రద్దు చేశారు స్పందనని షేర్ని. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కోట్లు ఇస్తానన్నారు, వద్దన్నాడు. నా ప్రజలు కావాలి, నా కోట్లు వద్దన్నాడు అని అప్పుడు డోక్రాని మళ్ళీ రన్ చేసుకోమన్నాడు. రన్ చేసుకోమని అక్కడి నుంచి పెంచాడు 1 లక్ష. పెంచినాక ఏం చేశాడు, కొంతమంది గ్రూపులకు కట్టలేని వీక్ పాయింట్లో ఉంటారు చూసారండి, వాళ్ళని ఏమన్నారంటే వాళ్ళని గ్రూపులో పెట్టుకోట్లా వాళ్ళు ఏడుతున్నారు కాబట్టి మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి సిబ్బందిని పంపించి ఎవరినైతే మేము పెట్టుకోమన్నామో వాళ్ళందరూ కలిపి గ్రూపులు చేయించాడు. ఆయన చేయించాడే కానీ తర్వాత జగన్ గారు వచ్చాక పెంచారు. అవును కదా, అసలు అన్ని మంచి పనులు చేస్తాడు, నీ కళ్ళు పోయినాయి అంటారా? నువ్వు ఎన్ని వాగినా ఎవరు నమ్మరయ్యా, ప్రజలు నమ్మేటట్టు లేరు. నువ్వు బాగా అరాచకాలు చేస్తున్నావు, ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నావు, కులమత భేదాలు చేస్తున్నావు, అన్నీ చేసేది నువ్వే, జనాలు కొట్టించేది నువ్వే, పోలీసు వాళ్ళని కొట్టించడం మరీ దారుణంరా చంద్రబాబు. అరే అసలు నీకు బుద్ధి ఉందంటారా? అసలు పోలీసులు ఎవడైనా కొట్టిస్తాడంటరా? అన్నదంటావా గడ్డిదంటున్నావురా? వాళ్ళు ఏంట్రా, వాళ్ళు ఉద్యోగస్తులు శాంతి భద్రత ఎవడైనా కొట్టుకుంటుంటే పోలీసులను చూడగానే ఎటువంటి వెళ్ళిపోతారు. అదే లేకపోతే ఎన్ని తలకా లేచిపోతాయో, ఎన్ని గొడవలు అయిపోతాయో, ఎంత మంచి వస్తారో. అరే నువ్వు పోలీసులు అయితే నువ్వు బయటికి రాలేవు, నువ్వు నీ సెక్యూరిటీ లేదో బయటికి రాలేవు, నువ్వు పోలీసులు తిడతావు ఏంట్రా, అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావురా? నువ్వు పోలీసులు తిడతావు, ప్రజలను తిడతావు, జగన్ తిడతావు. రోజు జగన్ 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 అని ఆ పవన్ గడ్డు నువ్వు కలిసి జగన్ భజన చేస్తున్నావు. అరే రోజు అట్టగా జగన్ అనుకుంటారా? మీకు పుణ్యమనం వస్తుంది యాదవల్లారా.